చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో సార్, నిన్న ఈవినింగ్ కూడా సుష్మిత సేన్ కూడా చెప్పడం జరిగింది ట్విట్టర్ వేదికగా, తనకి స్టంట్ కూడా పడింది అని చెప్పేసి అయితే విన్నాము. అసలు ఏంటి సార్ ఇది? రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఎన్నో కేసెస్ వస్తున్నాయి, ఎందుకు సార్ ఇది, రీజన్ ఏంటి? జనరల్గా ఈ సడన్ డెత్స్ అంటారు అమ్మా, సడన్ కార్డియక్ డెత్ అంటారు, ఎస్సిడి సడన్ కార్డియక్ డెత్ అంటారు. వీటి కారణాలు కనుక మనం క్లాసిఫై చేసినట్లయితే 30 వయసు కంటే తక్కువ వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి, 30 వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరల్గా వేరే కారణాలు ఉంటాయి. 30 వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చాలా వరకు పుట్టుకతో వచ్చినటువంటి గుండె లోపాల వల్ల వీళ్ళకి ఇలా గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం, గుండె ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో 30 వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే ట్రెడిషనల్గా హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలు ఏవైతే ఉంటాయో, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, మగవాళ్ళు, ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అవి ఎర్లీగా వస్తాయి, షుగర్ ఎర్లీగా వస్తుంది, హార్ట్ అటాక్ ఎర్లీగా వస్తుంది. సో 30 వయసు కంటే ఎక్కువ జనరల్, ఇది 30 అంటే అదేదో ఒక జనరల్గా నెంబర్ తీసుకున్నారు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ జనరల్గా 30 వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎర్లీగా రావడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో సుష్మిత సేన్ డిఫరెంట్, అమ్మాయి, ఆవిడ వయసు 47, ఆవిడ స్మోకర్. సో వీటి కారణాల వల్ల ఆవిడకి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. బేసిక్లీ షీఈస్ అ స్మోకర్. ఒకటండి, ఆడవాళ్ళు స్మోకింగ్ చేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ హయ్యెస్ట్, మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఆవిడకి హార్ట్ అటాక్ రావడానికి ఒక ప్రధాన కారణం స్మోకింగ్, దానివల్ల ఆవిడకి స్టాండ్ పడింది, షీఈస్ ఫైన్. బట్ అది వేరు. మిగతా వాళ్ళందరివి ఏవైతే మీరు ముత్యం అని కుర్రాడిది, ఇట్లా కొన్ని వీడియోస్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయి మీడియాలో, అవన్నీ కూడా పుట్టుకతో పిల్లల టైంలో నుంచి వచ్చేటటువంటి గుండె లోపాల వల్ల వస్తుంది. పుట్టుకతో అంటే కొన్ని పుట్టుకతో కావు, 10 నుండి 15 వయసు లోపల ఇవి బయలుదేరుతుంది అనమాట. అది స్ట్రాంగ్లీ జెనెటిక్ కాంపనెంట్ ఉంది, ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్లీ జెనెటిక్. అది కామన్గా వీటిని హెచ్ఓసిఎం అంటారు. హెచ్ఓసిఎం అంటే గుండె ఎడమ పక్కన ఉన్నటువంటి కింద భాగంలో కవాటము, లెఫ్ట్ వెంట్రికల్ అంటారు. అది సడన్, అది 10-15 వయసులో స్టార్ట్ అయ్యి 18 వచ్చేసరికి లావు ఎక్కుతుంది అనమాట బాగా. వీళ్లలో ఎక్స్పెషలీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు, బరువెత్తుతున్నప్పుడు, ఇప్పుడు అప్పుడు వాళ్ళకి గుండె ప్రాబ్లం రావడం లేదా గుండె ఆగిపోవడం జరుగుతుంది. డాక్టర్, మనము ఏజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే సుష్మిత సేన్ మనం కొద్దిసేపు పక్కన పెట్టినప్పటికీ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, ఆ అబ్బాయికి మెడికల్ హిస్టరీ చూసినా కూడా ఆయనకి హెల్త్ కండిషన్ బాగానే ఉంది అని చెప్పేసి అయితే మనకి బయట అయితే వినిపిస్తుంది. ఎవరైతే జిమ్లో, అబ్బాయి బోయన్పల్లి జిమ్లో పడిపోవడం జరిగిందో, ఆ అబ్బాయి అప్పటి వరకు బాగానే ఉన్నాడు. అంటే అంత సడన్గా జస్ట్ 24 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయికి అంత సడన్గా రావడము, అంటే ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీ మ్యాండేట్ వస్తుంది అంటారా సార్? ఇది సడన్ డెత్ అనడంలో ఎట్టి అనుమానం లేదు. సడన్ కార్డియాక్ డెత్ అంటే గుండె వల్ల, గుండె వల్ల అంటే ఎస్పెషల్లీ గుండె వేగంగా కొట్టుకోవటం వల్ల గుండె ఆగిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళందరిలో కూడా అండి, ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఎంతమంది బేసిక్ పరీక్షలు చేసుకుని జిమ్కి వెళ్తున్నారు? అది ఎవరు వెళ్ళరు. బేసికల్ జిమ్కి వెళ్ళడం అంటే 2,000 రూపాయలు 2,500 కట్టి జిమ్కి వెళ్ళి చేరి స్టార్ట్ చేస్తారు. జిమ్ ట్రైనర్స్ కూడా ఇన్సిస్ట్ చేయరు, వాళ్ళ వాళ్ళ రకరకాల కారణాల వల్ల మీరు బేసిక్ గుండె పరీక్షలు చేసుకుని రండి అని ఇన్సిస్ట్ చేయరు. ఎక్సర్సైజ్ వల్ల జిమ్ చేస్తుండగా చనిపోయారు అంటే గుండెలో ప్రాబ్లం ఉన్నదంటంలో ఇక ఎట్టి అనుమానం లేదండి. సో హార్ట్ రిలేటెడ్ మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తుండగా పోతారు. సో అది జిమ్లో అంటే ఖచ్చితంగా గుండె వల్లనే అది. సో అది అతను కానివ్వండి, ఆ జిమ్ నిర్వాహకులు కానివ్వండి, వాళ్ళు సరిగ్గా పరీక్షలు చేయించుకోలేదు, చెయ్యమని చెప్పలేదు కాబట్టి సంభవించిందంటే ఎట్టి అనుమానం లేదు. డాక్టర్, ఇప్పుడు స్టంట్ అని వింటున్నాం కదా, అంటే స్టంట్ వేయడం వల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది డాక్టర్? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె లోపలి గుండెకి సప్లై చేసేటటువంటి ఫ్రెష్ బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు, ఆర్టరీస్ అంటాం ఇంగ్లీష్లో, ఈ రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడినా పూర్తిగా మూసుకుని పోయినా, అంటే బ్లాక్ ఏర్పడితే హార్ట్ అటాక్ రాదు, చేతులు నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. అటాక్ అంటూ వస్తే ఇక ఎప్పటికీ తగ్గినటువంటి తీవ్రమైన నొప్పి వస్తే హార్ట్ అటాక్ అంటారు. అప్పుడు రక్తనాళం పూర్తిగా మూసుకొని పోతుంది అన్నమాట. సో ఈ రక్తనాళం క్లీన్ చేస్తాం, బెలూన్ ద్వారా క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత అది మళ్ళీ రీఫామ్ కాకుండా, రక్తనాళం ఎలాస్టిక్గా ఉంటుంది కదా, అది మళ్ళీ కంట్రాక్ట్ కాకుండా ఉండడానికి దానికి మధ్యన ఒక చిన్న స్ప్రింగ్ లాంటి పరికరాన్ని పెడతాం, దాన్ని స్టెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, రోడ్డుకి ప్యారలల్గా ఒక్కొక్కసారి ఈ డ్రైనేజ్ కాలువలు తవ్వుతుంటారు నీళ్లు పోవడానికి. సో అలాంటి కాలువ తవ్వి వదిలేడు కదా, దాని మీద ఒక సిమెంట్ ట్యూబ్ లాంటిది పెడతాడు, తుమ్ము అంటాం చూసారా, ఎందుకు మళ్ళీ దాంట్లో పుడికి ఏర్పడకుండా. సిమిలర్లీ ఈ గుండె రక్తనాళాలు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పుడికి రాకుండా ఉండడానికి ఈ సన్న స్ప్రింగ్, బాల్ పెన్ స్ప్రింగ్ పరిమాణంలో ఉన్నటువంటిది అమలుస్తాం, దాని పేరే స్టెంట్ అండి బేసికలీ.
డాక్టర్ ఫైనల్గా ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అండ్ కార్డియాక్ అటాక్ రెండు చాలా డిఫరెంట్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఈ ఎవరైతే సడన్గా ఈ హార్ట్ స్ట్రోక్కి ఏత గురయ్యారో అంటే వాళ్ళకి ముందే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా సార్? సో ఇందాక మనం అనుకున్నట్టుగా 30 ఏళ్ల కంటే తక్కువ వాళ్ళకి చిన్నప్పుడు అంటే పుట్టుకతో వచ్చే రిస్క్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాం. తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్ ట్రెడిషనల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది అనుకున్నాం. ఈ 30 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి కారణాలు అవి ముందుగా చెప్తాయండి. అది సడన్గా హార్ట్ అటాక్ లాగా రాదు అది. సో ఎప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10-15 వయసు తర్వాత ఇది ఎక్కువ అవుతుంది అనుకున్నాం కదా, రీచ్ చేసే పీక్ అరౌండ్ 20. ఈ పెరుగుతున్నప్పుడు అది వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరగటం లేకపోతే లైట్ హెడెడ్నెస్ అంటారు, లైట్ హెడెడ్నెస్ కొంచెం ఏదో ఇలాగా కాన్షియస్నెస్ తప్పుతుంటే పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది, పడిపోరు కొంచెం లైట్ హెడెడ్గా అనిపిస్తుంది, లేకపోతే గుండె దడ రావడం, లేకపోతే పని చేస్తున్నప్పుడు వాళ్ళకి అంత బలం లేకపోవడం, నిస్సత్వ ఫెటీగ్ అంటాం, ఇట్లాంటివి వాళ్ళకి వస్తాయి. కానీ వీళ్ళు జనరల్గా ఏమనుకుంటారు, తక్కువ వయసు కదా నాకు హార్ట్ ప్రాబ్లం ఏంటి, హార్ట్ అటాక్లు అంటే అది 60 ఏళ్ళు అయిన ముసలాళ్ళకి రావాలి కానీ నాకు రాదు అనేటటువంటి ఒక లైట్ ఫీలింగ్లో ఉండటం వల్ల, లేకపోతే అమాయకత్వం వల్ల కానివ్వండి, కాస్త అజాగ్రత్త వల్ల కానివ్వండి, ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తారండి. వార్నింగ్స్ ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది అది. ఎస్పెషల్లీ వాళ్ళు నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే సిమ్టమ్స్ వస్తాయి, జిమ్ చేస్తున్నప్పుడు. అవి వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల మాత్రమే వాళ్ళు మృత్యువాత పడుతున్నారు. డాక్టర్, ఈ లాస్ట్ అబ్బాయి ఎవరైతే డాన్స్ చేస్తూ పడిపోయాడో ఆ అబ్బాయికి అది ఎలా కుదురుతుంది సార్? అంటే ఎనర్జెటిక్గానే ఉంటాడు కదా సార్ ఆ టైంలో, మరి అంత సడన్గా జిమ్ అంటే వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు దానివల్ల అయిందని అనుకోవచ్చు, కానీ అబ్బాయి డాన్స్ చేస్తూ పడిపోయాడు, దాని గురించి ఏమంటారు? నిజానికి డాన్స్ చేస్తున్నా జిమ్ చేస్తున్నా ఎక్సర్సైజ్, బేసికలీ రెండు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. డాన్స్ అనుకోండి, అది ఇప్పుడు మీరు జుంబా అనుకోండి, లేదంటే మామూలు ఏరోబిక్ ట్రెడ్మిల్ అనుకోవచ్చు, వెయిట్స్ ఇస్ వెయిట్స్. ఈ రెండింటిలో వెయిట్స్ వల్ల గుండె మీద బరువు ఎక్కువ ఉంటుంది. కానీ బేసికలీ ఇవి సడన్ డెత్లు అలాగే వస్తాయండి. సో సడన్గా ఎక్సర్సైజ్ చేస్తుండగా సడన్గా అది ప్రాబ్లం వస్తుంది. ఎందుకు సడన్గా ప్రాబ్లం వస్తుంది అంటే గుండె మామూలుగా ఇప్పుడు మామూలు వాళ్ళకి 60-70 సార్లు కొట్టుకుంటుంది, ఎక్సర్సైజ్ చేస్తుండగా 120 మ్యాక్సిమం 130 సార్లు కొట్టుకోవచ్చు. వీళ్ళకి సడన్గా ఏమవుతుందంటే ట్రిగ్గర్ వచ్చి ఆ ట్రిగ్గర్ వల్ల ఈ 110-120 సార్లు కొట్టుకునే గుండె ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు 220-230 అలా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అన్నిసార్లు గుండె కొట్టుకున్నప్పుడు ఎఫెక్ట్గా పనిచేయలేదు కాబట్టి వాళ్ళకి సడన్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై కట్ అయిపోయి వాళ్ళు కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు షాక్ ఇవ్వడం మ్యాండేటరీ, షాక్ ఇస్తేనే బతుకుతారు వాళ్ళు. షాక్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ కాదు కదా, ఇప్పుడు జిమ్స్లోనే పెట్టుకోవట్లేదు కదా, అలాంటప్పుడు వాళ్ళకి సిపిఆర్ చేయడం అనేది మ్యాండేటరీ అండి. సిపిఆర్ చేసినట్లయితే ఈ గుండెని రివైవ్ చేయొచ్చు, అక్కడ రివైవ్ చేయొచ్చు, హాస్పిటల్ దాకా పోక్కర్లేదు కూడా ఒక్కొక్కసారి, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళేదాకా వాళ్ళ బ్రెయిన్ ఎస్పెషల్లీ అలైవ్గా ఉంచడానికి సిపిఆర్ అనేది ఖచ్చితంగా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బతికే అవకాశం ఉంటుందండి.